దేవుని మహాకృపను బట్టి ఈ సభల యొక్క చివరి దినంలో ప్రభు నామస్మరణ చేయుటకు ప్రభు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభునకు మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మీకు వచ్చిన విషయాన్ని మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. నా చేతిలో వచ్చిన రాయి ఉంది. ఈ రాయిని నేను కొంచెం పైకి విసురుతాను. విసిరిన తర్వాత ఈ రాయి అటే వెళ్తుంది, మళ్ళీ రాదు. జాగ్రత్తగా చూడాలి. ఏమైంది? కింద పడింది, పైకి పోలేదా? నేను పైకే కదా వేసినాను. పైకి వేసినప్పుడు పైకే వెళ్ళిపోవాల్సింది. ఎంత పైకి వేసినా మరలా కిందకు వస్తుంది. ఎందుకని? భూమికి ఆకర్షణ శక్తి ఉంది. ఈ ఆకర్షణ శక్తి ఏం చేస్తుందంటే, ఎంత పైకి విసిరినా అది తేలిక పదార్థమే కానీ గట్టి పదార్థమే కానీ ఎనీ సబ్స్టెన్స్, అది మరలా కిందకు వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందంటే ఒకటే జవాబు, ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉంది. ఇదే రాయిని తీసుకొని మీరు చంద్రమండలంలోకి వెళ్ళండి. చంద్రమండలంలోకి వెళ్తే ఇక్కడ విసిరినట్లనే అక్కడ విసురుతాను. విసిరితే ఏమవుతుందో తెలిసిన? ఇక్కడ పడ్డట్లుగా అక్కడ పడదు. పడుతుంది కానీ స్లో మోషన్లో నెమ్మదిగా వచ్చి పడుతుంది. ఎందుకని? చెప్పండి, చెప్పు భక్తుడా. ఆకర్షణ శక్తి తక్కువగా ఉంది. ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటే తొందరగా పడుతుంది. ఆకర్షణ శక్తి తక్కువగా ఉంటే నెమ్మదిగా వచ్చి పడుతుంది. వెరీ సింపుల్. ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటే విసిరిన వెంటనే వెంటనే రియాక్షన్ తీసుకుంటుంది, వెంటనే వచ్చి పడుతుంది. చంద్రమండలంలో ఆకర్షణ శక్తి చాలా తక్కువ కనుక పైకి విసిరినప్పుడు అది నెమ్మదిగా వచ్చి పడుతుంది. ఈ సభలు 7 గంటలకు ప్రారంభించాం. మీరంతా ఈ గ్రౌండ్లో ఎప్పుడు పడ్డారు? 8, 8:30. ఎందుకో తెలిసిన? ఆకర్షణ శక్తి తక్కువ ఉన్నందువలన లోకస్తులు సినిమాకి వెళ్తారు. ఆ సినిమా వారి మైండ్లో ఆకర్షిస్తూ ఉంటే దాన్ని గురించి ఆలోచిస్తుంటారు. లైన్ ఎంత పెద్దగుందో, టికెట్ దొరుకుతుందా, నేను చూస్తానా అని హడావిడిగా పరిగెత్తుకొని దానిని మనసులో పెట్టుకొని పరుగులుతుతారు. కారణం ఏంటంటే అది వారిని ఆకర్షిస్తుంది. ఈ రోజున అనేకుల్ని దేవుని సన్నిధి ఆకర్షించట్లేదు కనుక వారు చాలా ఆలస్యంగా వచ్చి దేవుని సన్నిధిలో పారుతున్నారు. మీకును దేవునికి మధ్యలో ఉన్న ఆ ఆసక్తి, ఆ ఆకర్షణ ఎంత తక్కువ ఉందో మనం దేవుని సన్నిధికి వచ్చేదే మనల్ని తేటపరుస్తుంది, తెలియచేస్తుంది. ప్రభు అన్నాడు, నేను పైకెత్తబడిన తర్వాత అందరినీ ఆకర్షిస్తానన్నాడు. నీవు ఆయన చేత ఆకర్షించబడాలి. నీ మనసు నిండా ఆయన ఉండిపోవాలి. నీ వృద్ధి నిండా ఆయన ప్రేమ పూర్ణంగా నిండిపోవాలి. అప్పుడు నువ్వు ఆయన కొరకు పరుగెత్తుతా, ఆయన కొరకు త్వరగా వెళ్ళాలని ఆశిస్తా. ఆరాధన ప్రారంభించిన సమయాలైనా, కూటాలు ప్రారంభించిన సమయాలైనా మనం వ్యర్థంగా ఇళ్లలో మనం మాట్లాడుకోము. ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటే తప్పున వచ్చి పాడుతుంది. దేవుడు మనకి మ్యాగ్నెట్ పవర్ని, ఆకర్షణ శక్తిని ఎక్కువగా చేయులుగాక. ఆమెనండి. చవన్ గట్టిగా, చవన్ గట్టిగా. ఒక రాయి పరలోకం నుండి ఊడి కింద పడింది. ఒక రాయి పరలోకం నుంచి ఊడి కింద పడింది. వెంటనే యజమాని కాంట్రాక్టర్ని పిలిచాడు, కొంతమంది బిల్డర్స్ని పిలిచాడు. పిలిచి వారికి మెటీరియల్ ఇచ్చాడు. టేక్ దిస్ మెటీరియల్, ఇదిగో కాంట్రాక్టర్లారా, బిల్డర్లారా,
నేను మీకు మెటీరియల్ సప్లై చేస్తాను, ఈ మెటీరియల్తో దేవుని రాజ్యాన్ని కట్టండి అన్నాడు. నేను ఇచ్చే మెటీరియల్తో దైవ రాజ్య స్థాపన చేయండి, సమాజంలో దేవుని రాజ్యాన్ని కట్టండి, ఈ భూలోకంలో పరలోక రాజ్యాన్ని కట్టండి. టేక్ దిస్ మెటీరియల్. కానీ ఆ కాంట్రాక్టర్లు ఏమన్నారో తెలిసిన, దేవుని రాజ్యం కడతాం కానీ ఈ రాయితో కాదు, నీవు ఇచ్చిన మెటీరియల్తో కాదు, మా రాళ్ళు మాకున్నాయి, మా రాళ్ళతో మేము దేవుని రాజ్యాన్ని కడతాం, ఈ రాళ్ళు మాకు అక్కర్లేదు అని దేవుడు పంపిన రాయిని వాళ్ళు త్రోసివేశారు. దాని ప్రవక్త చిత్రీకరిస్తున్నాడు, అది త్రోసివేయబడిన రాయి, అది విసర్జింపబడిన రాయి, కట్టువారు నిషేధించిన రాయి, కట్టువారు ఈ కాంట్రాక్టర్లు ఈ రాయిని నిషేధించారు. ఈ రాయి మాకు అక్కర్లేదు, ఈ రాయితో మనం కట్టదలుచుకోలేదు, మా రాళ్ళు మాకున్నాయి అన్నారు. మా రాళ్ళు మాకున్నాయి, ఈ రాళ్ళు మాకు అక్కర్లేదు, ఇది త్రోసివేయబడిన రాయి, ఇది విసర్జించబడుతున్న రాయి, ఇది ఎవరు కూడా లక్ష్యం చేయని రాయి, ఈ రాయి మాకొద్దు అంటున్నారు. ఇది అమెరికా రాయి అంటుంది లోకం, ఇది మన దేశపు రాయి కాదు అంటుంది. ఈ రాయితో కట్టండి అని ప్రభు అంటున్నాడు, రాజ్యాన్ని కట్టండి, దేవుని సింహాసనాన్ని పరిపాలనని కట్టండి. కానీ ప్రజలు ఈ రాయిని త్రోసివేస్తున్నారు, ఈ రాయి మాకు అక్కర్లేదు అంటున్నారు, ఈ రాయిని విసర్జించారు. ఈ రాయి మన ప్రభు అయిన యేసు క్రీస్తుగా ఈ లోకానికి దిగి వచ్చారు. ఆయనను బట్టి కుటుంబాలు కట్టండి, ఆయనను బట్టి రాజ్యాన్ని కట్టండి, ఆయనను బట్టి సమాజం కట్టండి. ఏది కట్టబడాలన్నా ఆ పరలోక సంబంధమైన రాయి క్రీస్తు అవసరం. ఆయన లేనిదే రాజ్యాలు కట్టబడవు, ఆయన లేనిదే కుటుంబాలు కట్టబడలేవు. డబ్బు ఉంటే బిల్డింగ్ కడతాడు, మనసుంటే పెళ్లి చేసుకుంటాడు, కుటుంబాన్ని కట్టలేడు. కుటుంబాన్ని కట్టగలిగిన ధన్యత ఆయన వలన కలుగుతుంది. కోట్ల రూపాయల ఆస్తి ఉంది, నెమ్మది లేకుండా బ్రతికేవారు కోట్ల కొలది మంది ఉన్నారు. ఎంతో సుఖముంది, ఎంతో ఆస్తి జమ చేయబడింది, నెమ్మది లేదు, క్షేమం లేదు, పరిస్థితులు దారుణంగా ఉన్నాయి కుటుంబాల్లో. ఆయన ఇచ్చే సమాధానాన్ని సమాజం పొందలేకపోతుంది, కుటుంబాలు పొందలేకపోతుంది, ఆయన విసర్జిస్తుంది. ఈరోజున సాయంకాల వేళలో ఒక సువార్తగా ఎదుట ప్రకటిస్తున్నాను, సమాధానానికి కర్త ప్రభు అయిన యేసు క్రీస్తు, శాంతికి అధిపతి ప్రభు అయిన యేసు క్రీస్తు, ఆయనే సమాధానార్థమైన శిక్ష భరించాడు, లోకానికి సమాధానం ప్రకటించాడు. సమాధానం కావాలి, సమాధానం పొందాలి, అది యేసు అనుగ్రహించాలి. ఈ లోకం నీకు సమాధానం ఇవ్వదు, నీవు సంపాదించిన డబ్బు నీకు సమాధానం ఇవ్వదు, నీ ఆస్తి నీకు సమాధానం ఇవ్వదు, నీకున్నవారు నీకు సమాధానం ఇవ్వలేదు, ఏ సింహాసనం సమాధానం ఇవ్వలేదు, ఏ పార్టీ అయినా, అది ఏ రాజకీయ పార్టీ అయినా, అది ఏ సంస్థ అయినా, సమాధానం ప్రకటించాలి అని ఆశ ఉందే కానీ వారు చేయలేరు. సమాజాన్ని మార్చగలిగినది, సమాజాన్ని ఒక మానవత్వం కలిగిన ఒక దేశంగా కట్టగలిగినది యేసు రాజ్య పాలన మాత్రమే. అందుకే చట్టాలు మనిషిని మార్చలేవు. దానికి నల్ల బట్ట కట్టి ఉంది, వెళ్ళి చూడండి, న్యాయస్థానంలో వెళ్ళి చూడండి, ఆ విగ్రహానికి నల్ల బట్ట కట్టి ఉంది, దాని చేతిలో త్రాసును చూడండి, సమముగా లేదు, ఒకటి కింద ఒకటి పైన. ఈ లోక న్యాయం తీరది, సత్యం వెళ్ళి సారోకొట్లో కూర్చుంది, న్యాయం వెళ్ళి నడి రోడ్లో నాట్యమాడుతుంది. దేశంలో న్యాయం ఎక్కడా, దేశంలో సమాధానం ఎక్కడా, ఎవరు పాలిస్తున్నారు సమాధానార్థమైన పరిపాలన? ఓ పక్కన నక్సలిజం పెరుగుతుంది, మరో పక్కన దౌర్జన్యం పెరుగుతుంది, మరో పక్కన రౌడిజం పెరుగుతుంది, మరో పక్కన రక్తపాతం పెరుగుతుంది, మరో పక్కన ఫ్యాక్షనిజం పెరుగుతుంది. సమాధానం ప్రకటించే అధిపతి ఎక్కడ ఉన్నాడు?
ఎవరిని బట్టి కలుగుతుంది సమాధానం? ఎవరి వాళ్ళు సమాధానం? ప్రేమను ప్రకటించి ఆ ప్రేమ నిమిత్తం తన్ను తాను బలిగా అర్పించుకున్న పరిశుద్ధుడు మహాగణుడు నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే ఈ సమాధానాన్ని ప్రకటించగలడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాయితో దేవుని రాజ్యాన్ని స్థాపించమంటే ప్రజలు అన్నారు మా రాళ్ళు మాకున్నాయి, ఈ రాళ్ళతో మేము కట్టదలుచుకోలేదు, ఈ రాయిని త్రోసివేశారు, ఇది తృణీకరింపబడిన రాయి, ఇది లక్ష్యము చేయని రాయి, ఇది ఎంచని రాయి, ఇది మూలకు విసర్జించిన రాయి. అయితే ప్రభు ఏం చేశారో తెలుసా? కాంట్రాక్టర్లకి దేవుని రాజ్యం కట్టగలిగిన మెటీరియల్ని సప్లై చేస్తే వారన్నారు ఈ రాయితో మేము కట్టము అన్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలిసిన యజమాని ఆ మెటీరియల్ని వారిద్దరి నుంచి తీసేసి కాంట్రాక్టర్ని మార్చేశాడు. మార్చి కృత నిబంధనలో అపోస్తులైన దైవ సేవకులకి ఈ రాయిని దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. చవ్వండి గట్టిగా రా. అపోస్తులకి దేవుడి మెటీరియల్ని సప్లై చేసి కట్టండి దేవుని రాజ్యాన్ని అన్నాడు. ఇప్పుడు వీరు కడుతున్నారు దేవుని రాజ్యం. ఆనాడు యేసయ్య ప్రార్థన చేశాడు, ఏమను తెలుసిన, పరలోకమందు నీ చిత్తం నెరవేరులాగున ఈ భూమి మీద నీ చిత్తం నెరవేరాలి అని ప్రార్థన చేశాడు. యేసయ్య వాంచ, యేసయ్య దర్శనం, యేసయ్య దృక్పథం, యేసులో ఉన్న ఆకలి కోరిక ఏమిటి అంటే పరలోకం ఎలాగుందో భూలోకం పరలోకంగా ట్రాన్స్ఫార్మ్ కావాలి. ఇది ఎలా సాధ్యం? ఇది ఎవరి వల్ల సాధ్యం? ఇది ఎప్పుడు సాధ్యం? ఇది మారుతుందా? వ్యతిరేకులు నానాటికి విజృంభిస్తుంటే, దేవునికి వ్యతిరేకంగా ప్రయత్నాలు చేసేవారు ఇంకొన్ని బలపడి క్రియ చేస్తుంటే దేవుని రాజ్యం ఈ లోకంలో స్థాపించబడుతుందా అని ఒక ప్రశ్న మీ గుండెల్లో లేవచ్చు. నేను అంటాను, నా ప్రభుకి అసాధ్యమైంది ఏది లేదు. ఆయన అనుకున్నాడా? ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. ఆయనకంటూ అసాధ్యమైంది ఏది లేదు. నిన్నటి రోజు నేను చెప్పాను, ఆయన దేనినైనా మార్చగలడు, దేనినైనా మారుస్తారు. ఈరోజు నేను అంటాను, ఒక చిన్న రాయితో గొల్యాతును పడగొట్టగలిగిన సమర్థుడు మన దేవుడు. 5 రొట్టెలతో 2 చేపలతో 5,000 మందికి పంచిపెట్టగలిగిన సమర్థుడు. ఒక పిడికెడు పిండితో 7 సంవత్సరాల కరువు కాలాన్ని పోషించగలిగిన సమర్థుడు. ఒక చిన్న మేఘముతో కరువునంతా తొలగించగలిగిన సమర్థుడు. ఒక ఎండిన ఎముకతో 1,000 మంది ఫిలిస్తీన్లను అతమార్చగలిగిన సమర్థుడు. ఆయన శక్తి కలిగిన వాడు ఎల్ షడాయ్, నేనే సర్వశక్తి కలిగిన దేవుణ్ణి. ఆయన ఏమైనా చేస్తాడు. సముద్రాన్ని చీల్చి రహదారిని చేశాడు నా ప్రభు. ఎక్కడ మార్గం మూయబడింది అని ప్రజలు అనుకుంటున్నారో అక్కడే మామూలు రోడ్లు కావవి రహదారులు ఓపెన్ చేస్తాడు, రావడం పోవడం జరిగేటట్లుగా చేస్తాడు. ఈ కాంట్రాక్ట్ని దేవుడు కొత్త నిబంధన సేవకులకు ఇచ్చాడు. మీరు కట్టండి దేవుని రాజ్యాన్ని, కడుతున్నాం, దైవరాజ్య స్థాపన చేస్తున్నా. ఎందును బట్టి తెలిసిన, దేవుడు అనుగ్రహిస్తున్న మెటీరియల్ ద్వారా, దేవుడిస్తున్న రాయి, దేవుడిస్తున్న ఆ మెటీరియల్, దేవుడిస్తున్న అభిషేకం, దేవుడిస్తున్న ప్రత్యక్షత, దేవుడిస్తున్న ప్రకటనను బట్టి సంఘాన్ని కడుతున్నాం. సంఘాన్ని బట్టి దేశాన్ని బాగు చేయాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాం. మత మార్పులు చేయడం కాదు, మనస్సును మారుస్తున్నాం. ప్రజల మనస్సులను మార్చే గల శక్తి ప్రభులో దాగి ఉందని సంగతిని తెలియచేస్తున్నాం. మత మార్పులు కాదు, కులాన్ని మార్చుకోమని చెప్పడం కాదు, భాషలు మార్చుకోమని చెప్పడం కాదు. త్రాగుబోతులు మారుతున్నారు, దొంగలు మారుతున్నారు, హంతకులు మారుతున్నారు, నక్సలెట్స్ మారుతున్నారు. ఎందుని బట్టి? క్రీస్తు ప్రేమను బట్టి. క్రీస్తు ప్రేమ లోకాన్ని మారుస్తుంది, మనుషులను మారుస్తుంది, మనుషులను ద్వేషాలు విద్వేషాలు మారుస్తుంది ప్రభు ప్రేమ. ఈ రాయితో కట్టండి దేవుని రాజ్యం, యేసయ్యను బట్టి కట్టండి దేవుని రాజ్యం.
ఓ ప్రాముఖ్యమైన విషయం మీకు చెప్తాను. సంఘాన్ని కట్టమన్నాడు పరలోకం నుండి దిగి వచ్చిన ప్రత్యక్షతను బట్టి. ఒకసారి యేసయ్య ప్రేమై ఉన్నాడు అని చెప్పాను. గాడ్ ఈజ్ లవ్. ఆ ప్రేమ వ్యక్తపరచుకోవటానికి ఇష్టపడుతుంది, చూపించుకోవటానికి ఇష్టపడుతుంది. తాను ఎవరో ప్రజలు తెలుసుకోవాలని ఆశించింది ఆ ప్రేమ. తనతో కూడా ఉన్న శిష్యుల్ని ఆయన ఒకరోజు ఒక ప్రశ్న అడిగాడు. నేను ఎవరని మీరు అనుకుంటున్నారు అన్నాడు. ఆయన ఎవరో తెలియాలి అనుకున్నాడు. ఆయన ఎవరో తనను గూర్చి ఒక సంపూర్ణమైన అవగాహన తనతో కూడా ఉన్న వారికి అవసరం అని తలంచాడు. నేను ఎవరని అనుకుంటున్నారు మీరు? అప్పుడు శిష్యులు అంటున్నారు, కొందరు ఏలియా అంటున్నారు ప్రభు నిన్ను అన్నారు. మరికొంతమంది శిష్యులు, నిన్ను కొంతమంది ఇరిమియా అనుకుంటున్నారయ్యా అన్నాడు. మరికొంతమంది, నిన్ను బాప్తిస్మమిచ్చే యోహాను అనుకుంటున్నారయ్యా అన్నారు. మరికొంతమంది, ప్రవక్తలలో ఒకటివి అనుకుంటున్నారు అన్నాడు. వీళ్ళంతా చెప్పిన స్టేట్మెంట్లన్నీ కూడా వాళ్ళ సొంతమి కావు. వాళ్ళు అనుకున్నారు అని వీళ్ళు అంటున్నారు. వాళ్ళు అలా అనుకుంటున్నారయ్యా, వాళ్ళు అలా అనుకుంటున్నారు, వాళ్ళ నోట అలా విన్నాను, వీళ్ళ అలా అన్నట్లుగా నేను విన్నాను అని వాళ్ళు ఏమన్నారో థర్డ్ స్టేట్మెంట్ని ఇస్తున్నారు. వీరు ప్రభుకి అది ఇష్టం లేదు. వాళ్ళెవరో చెప్పింది విని అంటున్నారని మీరు అంటున్నారే, అసలు నీవేమంటున్నావు చెప్పు సీమోను. నీ సొంత తలంపులలో కలిగిన, నీవు నీ ప్రకటనలో నుంచి కలిగిన ఆ ప్రత్యక్షత వినాలని ఆశిస్తున్నాను. అసలు నేను ఎవరు అనుకుంటున్నావు నీవు చెప్పు. వాళ్ళు అనుకుంటున్నది విడిచిపెట్టు, వాళ్ళు ఏమని అనుకున్నా కనవసరం, నీవేమనుకుంటున్నా. అప్పుడు సీమోను పేతురు అంటాడు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడివి. దేవునికి స్తోత్రం. వెంటనే దేవుడు ఏమన్నాడో తెలిసిన, శభాష్, రక్త మాంసములు దీనిని నీకు బయలుపరచలేదు, మనుషులు నీకు తెలియచేయలేదు, మనుషుల వలన నేర్చుకున్న బోధ కాదిది, బైబుల్ కాలేజీలో నేర్చుకున్న ప్రసంగం కాదిది, పుస్తకాల చదివి నేర్చుకున్న జ్ఞానం కాదిది. ఆ బోధకులు ఈ బోధకులు చెప్పింది కాపీ కొట్టి కాపీ ప్రసంగం కాదు ఇది. ఇది నీకు పరలోకం నుండి వేడివేడిగా దిగి వచ్చిందే ఆ ప్రకటనను బట్టి నేను సంతోషిస్తాను, అక్కడ కడతాను నా సంఘాన్ని. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా. ఎక్కడ కడతావు ప్రభువా నీ సంఘాన్ని అంటే, పరలోకం నుండి ఆ ప్రత్యక్షత, ఆ రెవలేషన్, ఆ ప్రకటన, యేసయ్యను గురించిన అవగాహన, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ధ్యాన వేళలో దేవుడు బయలుపరుస్తున్నారే ఆ ప్రకటనలో నేను సంఘాన్ని కడతాను. ఈ రాయి మీద నా మందిరాన్ని కడతాను. ఈ రాయి అనగా కేఫాతో అంటున్నాను. కేఫా అనగా రాయి అని అర్థం. కేఫా అనగా రాయి. ఆ రాయి అంటే పరలోకముడి నీకు ఆ ప్రత్యక్షత, ఆ ఆలోచన వచ్చిందే, ఆ ఆలోచన మీద నేను సంఘాన్ని కడతాను. ఓహో, సంఘము కట్టబడాలంటే నా జ్ఞానం సరిపోదు, నా చదువు సరిపోదు, బైబుల్ కాలేజ్ విద్య సరిపోదు, ఆ పాస్టర్ ఏమన్నాడు, ఈ పాస్టర్ ఏమన్నాడు అనే జ్ఞానం సరిపోదు. దేవుడు నాకు విషయాలు బయలుపరచాలి. అక్కడి నుండి ఆ ప్రకటన కలిగినప్పుడే దేవుడు సంఘాన్ని కడుతున్నాడు. చరిత్రలో జరిగిన మరో సంగతి మీకు చెప్తాను. దేవుడు ఆదాముని, అవ్వని పుట్టించిన తర్వాత దేవుడు వారితో అన్నాడు, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నింపండి, నింపిన భూమిని మీరు స్వాధీనపరచుకోండి, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతాన్ని కబ్జా చేసుకోండి, అడుగు పెట్టిన ప్రతి దేశం నీదవుతుంది, కాలు మోపిన ప్రతి ప్రదేశం ప్రభుకు సొంతం కవుతుంది, మీరు వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా రాజ్యాలను గ్రామాలను సొంతం చేసుకోండి, అక్కడ ఉన్న దుర్నీతి, అక్కడ ఉన్న మోసం, అక్కడ ఉన్న సకల అపవిత్రతను గూర్చిన ప్రకటన ప్రజలకు తెలియచేసి మనిషి మనిషిగా బ్రతకనివ్వండి, రాక్షసులుగా కాదు,
హంతకులుగా కాదు, రక్త పిశాసులుగా కాదు, ప్రేమించే వారిగా మార్చండి సమాజాన్ని, వెళ్ళి దేశాన్ని స్వాధీనపరచుకోండి అన్నాడు, విస్తరించండి అన్నాడు. ఆ రోజుల్లో ఒక గుంపు వారు ఏం చేశారంటే, ఒక దగ్గర కూడుకొని మనం ఇక్కడి నుండి బయటికి వెళ్ళకూడదు, మనం ఇక్కడే ఉందాం, ఒక పట్టణాన్ని కట్టుకుందాం, ఈ పట్టణంలోనే ఉందాం, దేవుడు విస్తరించమన్నాడు, ఆయా ప్రాంతాలకు వెళ్ళి మీరు ఎదిగి అభివృద్ధి పొంది ఆయా ప్రాంతాన్ని స్వాధీనపరచుకోమన్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక పట్టణాన్ని వాళ్ళ కొరకు కట్టుకొని ఆ పట్టణంలోనే ఉండిపోదామని ప్లాన్ వేశారు. ఇక మనం ఎక్కడికి పోకూడదు, ఎక్కడికి పోకూడదు, ఒక బౌండరీ గీసుకుందాం, ఒక సరిహద్దు గీసుకుందాం, ఇంకా మనం ఎక్కడ పోనక్కర్లేదు, ఎంత పెద్ద ప్రసంగికుడు రాని మనం పోకూడదు, ఎంత పెద్ద సభలు జరిగినా మనం పోకూడదు, ఒక బౌండరీ గీసుకుందాం, ఇక్కడే మనం ఉందాం, 10 మందితో స్తోత్రం స్తుతి స్తోత్రం అనుకుంటూ భజన చేసుకుందాం. వాళ్ళు చేసుకుంటారులే ప్రార్థనలు, ఆరాధనలు వాళ్ళు చేసుకుంటారు, సభలు వాళ్ళు చేసుకుంటారు. మనం ఈ గీత గీసి దాటి బయటకు పోకూడదు, ఈ గీతలోనే ఉందాం అనుకున్నారు వీళ్ళు. అనుకుని ఏం చేస్తారు తెలిసిన, పట్టణాన్ని కడుతున్నారు, ఎలా కడుతున్నారో తెలిసిన, రాయితో కట్టట్లేదంట, ఇటుకలతో కడదామంటున్నారు. ఒకసారి మాట చదవండి, నేను ముందుకెళ్ళిపోతాను. ఆదికాండం 11:3, ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రండి. ఒకరితో ఒకడు మాట్లాడుకుంటున్నారు, రాళ్లకు ప్రతిగా ఇటుకలు చాలు. ఇవి బాగా వినండి. పట్టణాన్ని కడదాం, అది ఎలాగో తెలుసిన, నాట్ విత్ స్టోన్, లెట్ అస్ కన్స్ట్రక్ట్ ఎ సిటీ, ఎ టౌన్ విత్ బ్రిక్స్. రాళ్లతో కాదు ఇటుకలతో కడదాం. రాళ్లతో కట్టట్లేదు, ఇటుకలతో కడతారట. రాళ్ళు దేవుడు పుట్టించినది, ఇటుకలు మనుషులు చేసింది. రాళ్ళు దేవుని సృష్టి, ఇటుకలు మానవ సృష్టి. రాళ్ళు చేసింది దేవుడు, ఇటుకలు చేసింది మనిషి. రాళ్లతో కాదు ఇప్పుడు కట్టేది సంఘాన్ని, ఇటుకలతో కడదామంటున్నారు. అంటే అర్థం ఏంటంటే, దేవుని పద్ధతులతో కాదు, దేవుని క్రమముతో కాదు, దేవుని అభిషేకంతో కాదు, దేవుని సంకల్పమును బట్టి కాదు, దేవుని ఆలోచనలు బట్టి కాదు, మన ప్రయత్నం, మన ఆలోచన, మన తలంపులతో కడదాం. రాళ్లతో కాదు కట్టేది సంఘాన్ని, ఇటుకలతో కడుతున్నారు. ఇది మనుష్య ప్రయత్నం, ఇది మనుష్య జ్ఞానం. మనుష్య జ్ఞానంతో సంఘాన్ని కడుతున్నారు. ఈ రోజుల్లో సంఘంలో మానవ పద్ధతులు ఎక్కువయ్యాయి, ఆచారాలు ఎక్కువైపోయాయి, సాంప్రదాయాలు ఎక్కువైపోయాయి. ఎవరు మతం స్థాపిస్తున్నారో, ఎవరు సంస్థలు స్థాపిస్తున్నారో, ఆ సంస్థకు తగిన సాంప్రదాయాలు ఉన్నాయే, దానినే హైలైట్ చేసి దానినే దైవోపదేశంగా బోధిస్తున్న సంఘాలు ఎక్కువయ్యాయి. నేను ఖండించి మాట్లాడుతున్నాను, మానవ ప్రయత్నాలను బట్టి కట్టే సంఘం విడవబడుతుంది. మనుష్యుడు సమాజాన్ని కడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని కడుతున్నాడు. యేసయ్య వచ్చేది మనుషులు కట్టిన సమాజం కొరకు కాదు, ఆత్మదేవుడు కొట్టిన సంఘము కొరకు ఆయన వస్తున్నాడు. ఆ సంఘమే రేపు రాకల్లో ఎత్తబడుతుంది. నీ ఆలోచనలు బట్టి నువ్వు జ్ఞానంగా చమత్కారంగా ఎంత బోధించినా సంఘాన్ని కట్టలే. మానవ పద్ధతులు సంఘంలో ప్రవేశిస్తున్నాయి, ఆచారాలు సంఘంలో ప్రవేశిస్తున్నాయి. మీరు వ్యర్థముగా నన్ను ఆరాధన చేస్తున్నారు, మీరు పారంపర్య ఆచారములతో నన్ను ఘనపరుస్తున్నారు, మనుషుల పద్ధతులను దైవోపదేశములుగా బోధిస్తున్నారు. నేను అసహించుకుంటున్నారు ఆరాధన. దేవుని క్రమాలు క్రమక్రమంగా మారిపోతూ అది మానవ క్రమాలుగా మారిపోతున్నాయి. దేవుడు ఒక రోజున అన్నాడు, నేను ఒక దీపాన్ని పరిశుద్ధ స్థలంలో వెలిగిస్తాను, దానిని మీరు ఎవరు ఆర్పకూడదు, అది ప్రతినిత్యం వెలుగునట్లుగా వెలుగుతున్నట్లుగా జాగ్రత్త చేయండి,
ప్రదీపంలో తైలం పోయండి, అది రాత్రి పగలు వెలుగుతూనే ఉండాలి, అది ఆరకూడదు, అది నిత్య దీపము అని దేవుడు శాసించాడు. That was an eternal commandment of the Lord. That light should never put off. అది వెలుగుతూనే ఉండాలి, నూనె తక్కువైతే పోస్తూనే ఉండాలి, కరుడు కడితే కత్తిరిస్తూ మరలా వెలిగిస్తూనే ఉండాలి. ఇలాగో నిత్యము వెలుగుతూ ఉండవలసిన దీపం క్రమక్రమంగా ఏమైందో తెలుసిన, ఏలీ కాలం వచ్చేసరికి దీపము ఆరిపోటకు సిద్ధంగా ఉండగా శామ్యుయేలు నిబంధన మందసం దగ్గర పడుకొని ఉన్నాడంట. చదువున్న మాటలు ఒకసారి, శామ్యుయేలు మొదటి పుస్తకం 3వ అధ్యాయం 3వ వచనం. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండెను. బాగా వినండి, దీపము ఆరిపోటానికి సిద్ధంగా ఉంది. దీపం ఎందుకు ఆరాలి? దీపం ఆరకూడదని ప్రభు శాసించాడే. ఇది నిత్యమైన దీపమే, ఈ దీపాన్ని దేవుడు ఆర్పకూడదు అని దేవుడు తాను ఆజ్ఞాపించాడే. ఇప్పుడు దీపం ఆరిపోవటం సిద్ధంగా ఉంది. కారణం మానవ ప్రయత్నాలు, మానవ పద్ధతులు సంఘాన్ని చోటు చేసుకుంటుంది. మానవ పద్ధతులు సంఘాలు ఎక్కువైపోయాయి. అందుకనే ప్రభు అన్నాడు, ఇదిగో నా రాజ్యాన్ని కట్టండి, మీరు రాళ్ళతో కాదు నేను పంపిన రాయితో కట్టండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, హుషారుగా. నేను పంపిస్తాను ప్రత్యక్షత, నేను పంపిస్తాను రెవలేషన్, నేను పంపిస్తాను ఉన్నతమైన ప్రకటన. సియోనులో నుండి ఆకాశ వాక్యాలను విప్పి అక్కడి నుండి పట్టజాలని తలంపులను ఆలోచనలు నేను పంపిస్తాను. అందును బట్టి సంఘాన్ని కట్టండి. అయితే వీలు అంటారు, మేము ఈ రాయితో కట్టాం, మారాళ్ళు మాకున్నాయి అంటారు వీళ్ళు. మారాళ్ళు మాకున్నాయి ఏమిటయ్యా మీ రాళ్ళు? ఉన్నాయిలే, చాలా రాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు కట్టరా ఈ రాయితో? కట్టం, కట్టదలుచుకోలేదు. ఈ రాయి మాకు అక్కర్లేదు, మూలకు తలరాయిగా మారింది. ఏ రాయి అక్కర్లేదు అన్నావో ఆ రాయి పై నుండి దొర్లుకుంటూ వస్తుంది. దేవునికి స్తోత్ర. ఈ రాయి మాకు అక్కర్లేదు, ఇది ఇంగ్లీష్ రాయి అన్నావు, ఇది అమెరికా రాయి అన్నావు, ఇది మాకు అక్కర్లేదు, ఇది అంటురాని రాయి అన్నావు, ఈ రాయిని తోసివేశావు, మా రాళ్ళు మాకున్నాయి అంటున్నారు. ఇదే రాయి ఆకాశంలో నుండి పరలోకం నుండి దొర్లుకుంటూ వస్తుంది. చేతి సహాయం లేని రాయి అది, ఎవరి సహాయం కోరని రాయి అది, ఎవరి ఆలోచన అడగని రాయి, తనకు తానే ఉనికిగా మారి సృష్టించబడి అది వస్తున్న రాయి. దొర్లుతూ వస్తుంది. ఆ తర్వాత ఆ రాయి నెమ్మదిగా ల్యాండ్ అయి అది బుల్డోజర్గా మారుతుంది. ఆ రాయి బుల్డోజర్గా మారి ప్రయాణం ప్రారంభిస్తుంది. అది దొర్లుతూ ప్రతి గల్లీలో ఉన్న ప్రతి రాయిని త్రొక్కుతూ అది క్రమంగా పెరుగుతూ అది దొర్లుతూ రాళ్ళన్నింటినీ త్రొక్కుతూ మా రాళ్ళు మాకున్నాయన్నారే ఆ రాళ్ళన్నీ కూడా ఈ బుల్డోజర్ కింద నలిగిపోతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. తర్వాత ఈ రాయి పెద్దగా అవుతూ ఉంటుంది. ఇక ఎంత పెద్దదవుతుందంటే ఈ భూతలం అంత పెద్దదైపోతుంది. ఈ భూతలం అంతా కూడా ఒకటే రాయి, సింగిల్ స్టోన్, ఒకటే రాయి. ఆ రాయి క్రీస్తు. ఇక దేశంలో వేరే రాళ్ళు ఉండవు. ఏ గల్లీలోనైనా, ఏ పట్టణంలోనైనా, ఏ గ్రామంలోనైనా వేరే రాయి కనిపించదు. ఒకటే రాయి, ఆ రాయి పేరు యేసు. ఇంకా ఏ గల్లీలో చూసినా, ఏ సందులో చూసినా, ఏ గ్రామంలో చూసినా, ఏ పట్టణంలో చూసినా, ఏ హైటెక్ సిటీలో చూసినా అక్కడ కనిపిస్తున్న ఒకటే రాయి, యేసు క్రీస్తు అనే రాయి. ఇది అక్షరాలుగా త్వరలో నెరవేరబోతుంది. చెప్పలు కొట్టండి గట్టిగా. ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా, నీవు పళ్ళు కొరికినా ద్వేషాగ్నితో మండిపడుతున్నా ఒకరోజు రాబోతుంది. ఆ రోజు యేసయ్య ఎదుట నీవు మోకరించవలసింది, ఏసే దేవుడిని నోటితో ఒప్పుకోవలసింది.
ఈరోజు ఈ సత్యం నీకు కోపాన్ని ఆవేశాన్ని పుట్టించవచ్చు, కానీ ఇది యథార్థ సత్యం, ఇది వాస్తవం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాయి నెమ్మదిగా దిగి వస్తూ ఉంది. దేవుని రాజ్యం మన మధ్యలోకి నెమ్మదిగా దిగి వస్తూ ఉంది. ఆ రాయి దిగి వచ్చే కొలది సంఘం పూర్తిగా ఆయన వలె మారాలని ప్రభు ఆశిస్తున్నారు. అందుకనే మిమ్మల్ని అందరినీ దేవుడు దేనితో పోల్చాడో తెలిసిన సజీవమైన రాళ్ళు అన్నాడు మిమ్మల్ని. ఏమన్నాడు మిమ్మల్ని? లైవ్లీ స్టోన్స్. మీరందరు ఎవరు అంటే సజీవమైన రాళ్ళు, బ్రతికున్న రాళ్ళు, విసురుకుంటున్న రాళ్ళు, చూస్తున్న రాళ్ళు, నా మాటలన్నీ చక్కగా వింటున్న రాళ్ళు, మీరంతా సజీవమైన రాళ్ళు. ఎందుకు ఈ సజీవమైన రాళ్ళు అంటే దేవుని రాజ్యాన్ని కట్టడానికి, నూతన యెరూషలేం పట్టణాన్ని కట్టడానికి, ఆ రాజ్య స్థాపన కొరకు దేవుడు ఒక్కొక్క రాయిని ఇక్కడ సిద్ధపరుస్తున్నాడు, ఇక్కడ చెక్కుతున్నాడు. మీరంతా రాళ్ళే. పరలోకం కట్టబడవలసిన దినములు ఆసన్నమయ్యాయి, మిమ్మల్ని చెక్కుతున్నాడు. ప్రభు ఒక మాట అన్నాడు, నేను వెళ్ళి మీకు ఒక స్థలాన్ని సిద్ధపరిచి మీ కొరకు ఒక గదిని కట్టి ఒక పట్టణాన్ని కట్టి నేను మరలా వస్తాను, మిమ్మల్ని కొనిపోతాను అన్నాడు. నేను మరలా వచ్చి నేను కొనిపోతాను మిమ్మల్ని. ఎప్పుడు వస్తావు ప్రభు అంటే నీ కొరకు ఒక రాజ్యాన్ని కట్టి ముగించిన తర్వాత, నీ కొరకు ఒక స్థలాన్ని సిద్ధం చేసిన తర్వాత నేను వస్తాను. ఇంకా ప్రభు నువ్వు ఎందుకు రాలేదు అంటే ఆయన అంటాడు, ఇంకా స్థలం సిద్ధం కాలేదు. స్థలం ఎందుకు ఇంకా సిద్ధం కాలేదు అని అడిగితే మెటీరియల్ సప్లై కావట్లేదు అక్కడ, ఆ పట్టణం కట్టబడటానికి మెటీరియల్ అందట్లేదు అక్కడ. ఏమిటా మెటీరియల్ అందవలసింది? నీవే. నేనే ఒక మెటీరియల్. ఒకసారి యోహాన్ అడిగాడు దేవదూతని, పెళ్లి కుమార్తెను చూపించవా పరలోకంలో, పెళ్లి కుమార్తెను చూపించవా అంటే చూపిస్తానని తీసుకెళ్ళి చూపించింది ఏంటో తెలుసిన? పెళ్లి కుమార్తెని కాదు, యెరూషలేం పట్టణాన్ని. ఈ యోహాన్ అంటాడు, నేను అడిగింది పట్టణాన్ని కాదు పెళ్లి కుమార్తెను చూపించు. యోహాన్కి చక్కని ప్రత్యక్షతను ఇస్తున్నాడు దేవదూత, ఇదిగో పెళ్లి కుమార్తెయే ఈ పట్టణం. ఈ పట్టణం అన్నా పెళ్లి కుమార్తె అన్నా రెండు ఒకటే. ఆ పెళ్లి కుమార్తె ఇప్పుడు ఇక్కడ ఉంది, ఈ భూమిలో సిద్ధపడుతుంది, అలంకరించబడుతుంది, ఆయుతపడుతుంది. ఈ పెళ్లి కుమార్తె ఎవరు అంటే యెరూషలేం పట్టణం. ఇక్కడ పెళ్లి కుమార్తె సిద్ధపడుతుంటే అక్కడ పట్టణం సిద్ధపడుతుంది, ఇక్కడ పెళ్లి కుమార్తె ఆగిపోతే అక్కడ పట్టణం ఆగిపోతుంది. ఒక విచిత్రమైన విషయం మీకు చెప్తాను, ఈ సృష్టినంతా దేవుడు కేవలం 6 రోజులు చేసి ముగించాడు. ఇన్ 6 డేస్ సూర్యుడు కలుగునుగాక కలిగింది, చంద్రుడు కలుగునుగాక కలిగింది, నక్షత్రాలు కలుగునుగాక కలిగాయి, కొండలు చెట్లు వృక్షాలు జలచరం కగచరం మృగాలు జీవులు అన్నిటినీ దేవుడు కేవలం 6 రోజులు చేసి ముగించాడు. 6 డేస్ ఈ 6 రోజులు దేవుడు వింత సృష్టిని చేశాడు, అద్భుతమైన సృష్టిని చేశాడు, చేయవలసినంత చేశాడు. విచిత్రమైన సంగతి ఏంటంటే కృత నిబంధన సంఘాన్ని చేయటానికి 2000 సంవత్సరాలకు పైగా దాటిపోతుంది, యట్ నాట్ ఎట్ కన్స్ట్రక్టెడ్. ఇంకా దేవుని రాజ్యం కట్టబడలేదు. బ్రహ్మాండమైన సృష్టిని 6 రోజుల్లో చేసి ముగించిన దేవుడు సంఘాన్ని చేయటానికి 2000 సంవత్సరాలకు పైగా అవసరమైందా? ఒక మహిమ కలిగిన సంఘం కలుగునుగా కంటే కలగదా? కలుగుతుంది. సూర్యుల్లో ఉన్న వేడి ఎంతో తెలిసిన, సూర్యుల్లో ఉన్న ప్రభావం ఎంతో తెలిసిన, సూర్యుని ఎవరైనా సమీపించగలరా? లేదే. అంత అద్భుతమైన సృష్టిని ఒక్క మాటతో చేశాడు, కలుగునుగాక అన్నాడు, అవి కలిగింది ఒక్క మాటతో. అంత అద్భుతమైన ప్రచండ వేడిమి కలిగిన అగ్నిగోళాన్ని ఒక్క మాటతో చేయగలిగిన వాడు సంఖ్యని ఒక్క మాటతో చేయలేడా? చేయగలడు.
కాని ఆయన మాటను బట్టి ఆ శక్తిని బట్టి ఇదో ఇదో ఒక్కసారి అలాగున మంత్రం వేసినట్లుగా నిన్ను సృష్టించడానికి ఇష్టపడలేదు. నీవు మనపూర్వకంగా సిద్ధపడాలని ప్రభు ఆశిస్తున్నాడు. మనపూర్వకంగా నీవు సిద్ధపడాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకనే 2000 సంవత్సరాలు గడిచిపోయినా మనపూర్వకంగా ఆయన ఎద్దకు సమర్పించుకునే వారి కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. చెప్పని గట్టిగా వారి కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. బలవంతంగా ఆయన ఎవరిని లాక్కోట్లేదు, బలవంతంగా ఎవరిని ఆయన సంఘంలో దించుకోవట్లేదు. మీ మతంలో దించుకుంటారని అడుగుతున్నారే, దింపుకుంటారని అడుగుతారే. ఇది మతంలో దింపుకోవటానికి బలవంతంగా డబ్బులు ఇచ్చి కోట్లు ఇచ్చి దింపేది కాదు. ఆయన మనపూర్వకంగా వెయిట్ చేస్తున్నాడు. నీ అంతట నీవే ఇష్టపూర్వకంగా వస్తే నేను చేర్చుకుంటాను మహిమ కలిగిన సంఘంలో. బలవంతంగా కాదు, ఈ రాళ్ళతో కట్టమంటే కట్టలేకపోతున్నారు. ఈ రాజ్యం, ఈ రాళ్ళు మాకు అక్కర్లేదు అన్నారు. అప్పుడు దేవుడు విలువైన రాళ్ళను లేపుతున్నాడు. ఈ రాళ్లతో దేవుడు కృత నిబంధన సంఘాన్ని, దైవరాజ్యాన్ని కడుతూ ఉన్నాడు. సంఘం పెరిగే కొలది ఆ ప్రాంతం అంతటిని దేవుడు ఆస్వాదిస్తాడు. సంఘాన్ని బట్టి దేవుడు ఆస్వాదిస్తాడు. ఒక వీధిలో ఒక సంఘం ఉంటే ఆ సంఘమును బట్టి ఆ వీధి ఆస్వాదించబడాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే లోకానికి వెలుగు మనమే, లోకానికి రుచి మనమే. మనల్ని బట్టే ప్రపంచానికి రుచి వచ్చింది, మనల్ని బట్టే లోకానికి వెలుగు వచ్చింది, మనల్ని బట్టే వచ్చింది. కనుక ఆ దైవ రాజ్యాన్ని ఈ అమూల్యమైన రాళ్ళతో ఆయన కడుతున్నాడు. ఇంకా అది కట్టబడలేదంటే ఇక్కడ రాళ్ళు సిద్ధపడట్లేదు. రాళ్ళు ఉన్నాయి, చాలా రాళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఇన్ని రాళ్ళు ఉన్నాయి కదా, ఇన్ని రాళ్ళు ఉన్నాయే కానీ అక్కడ రాజ్యంలో కట్టడానికి సరిగ్గా అక్కడ కూర్చోట్లేదు. అక్కడ కరెక్ట్గా అమర్చబడని రాళ్ళు ఇవి, అంత గరుకు గరుకుగా ఉంది. ఆ మూలలో సెట్ అవ్వట్లేదు ఈ రాళ్ళు. సెట్ అవ్వటానికే దేవుడు చెక్కుతున్నాడు. చెక్కుతుంటే వాళ్ళు సంఘాలు విడుస్తారు, దేవుని మరుస్తారు. పాస్టర్ గారు మమ్మల్ని గుచ్చి గుచ్చి ప్రసంగం చేస్తారు అనుకొని వెళ్ళిపోతారు. చెక్కుతున్నాడు దేవుడు, ఇక్కడ కూర్చోవాలని, సరిగ్గా కూర్చోవాలి. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడో తెలిసిన జెరుబాబెలు చేతిలో గుండు నూలు ఉన్నప్పుడు చూసి సంతోషిస్తున్నాడు. అంటే నువ్వు క్రమంగా కట్టబడినప్పుడు, నువ్వు క్రమంగా చెక్కబడినప్పుడు, నువ్వు చెక్కబడాలి. రాయని పారవేసిన రాయిని ఎత్తుకొని, పనికి రాని రాయని పారవేసిన రాయిని ఎత్తుకొని, దీవించి ఇంటి మూల రాయిగా మార్చిన దేవా స్తోత్రం, దీవించి ఇంటి మూల రాయిగా మార్చిన దేవా స్తోత్రం. స్తోత్రం స్తోత్రం యేసు రాజా, నే జీవించుట నీ కృపయేగా. స్తోత్రం స్తోత్రం యేసు రాజా, నే జీవించుట నీ కృపయేగా.
క్షితివి నాలో నీవు ఉన్నావయ్యా, నే గొప్ప కార్యములు చేయాలని నీ కృప ముందు నా భయమెల్లా మాయమగు బుడగలయ్యా. స్తోత్రం స్తోత్రం యేసురాజా, నీ జీవించుట నీ కృపయేగా. కష్టాలు వచ్చినను నా బ్రతుకును శూన్యం చేయవయ్యా. నారు పోసిన దేవుడా నీవు, నీరు పోయక మానవుగా పనికి రాని రాయని పారవేసిన రాయిని ఎత్తుకొని పనికి రాని రాయని పారవేసిన రాయిని ఎత్తుకొని దీవించి ఇంటి మూల రాయిగా మార్చిన దేవా స్తోత్రం. దీవించి ఇంటి మూల రాయిగా మార్చిన దేవా స్తోత్రం. స్తోత్రం స్తోత్రం యేసురాజా, నీ జీవించుట నీ కృపయేగా. హల్లెలూయా. మీరు వినుచున్న ఈ పాస్టర్ సురేష్ గారి ప్రసంగాల క్యాసెట్. అదేవిధంగా మీకేమైనా ప్రార్థనావసరతలు ఉన్న ఎడల సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ సురేష్, గ్లోరియస్ మినిస్ట్రీస్, సియోన్పురం కాలనీ, FCI, రామగుండం. మొబైల్ 9849910405.